చెరువులకు నీళ్లు వచ్చి మనం వానాకాలం పంట పండిస్తున్నాము ఏసరి పంట పండిస్తున్నాము రెండు పంటలు పండించడం ద్వారా మన కరువు అనేది మనకు తెలుసలేదు అదే బీహారో మిజోరమో త్రిపురో నాగాలాండో అస్సురో ఈ ఏరియాలకు వస్తే కనీసం హెలికాప్టర్ ల్యాండ్ కానీ కొడుకు ప్లేస్ ఉండదు అటువంటి మనకు అన్ని వనరులు ఉన్నాయి కానీ 50 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం కొడుక ఆ వనరులు మనకు కల్పించలే ఏం చేశారు వాళ్ళ ఆంధ్ర పాలకులు మన కృష్ణా నది మన జిల్లా ఏమంటే పరిపాలించేది మనకు రాకుండా మన నీళ్ళని తీసుకొని ఆ కడపకు కర్నూలుకు చిత్తూరుకు ఆ ప్రాంతానికి తరలించడు ఏ రోజైనా కానీ మా తెలంగాణ ప్రభుత్వం బాగుపడ్డది అంటే సీఎం కేసీఆర్ దీవెనే మనం బాగుపడ్డాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసైన్డ్ భూములకు హక్కులు కల్పించాలని నేను అసెంబ్లీలో మాట్లాడినా ఆ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు అత్యధికంగా లబ్ధి పొందేటువంటి దళిత జాతి బడుగు బలహీన వర్గాల జాతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోన ఏమంటారు అసైన్డ్ భూములు అంటే ఏమంటాం మనం పూరంభోగి భూములకు కూడా గౌటాన్ భూములకు కూడా హక్కులు కల్పించుకుందాం ఇంత దూరంతోన దూరదృష్టితో ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనము కాపాడుకుందామా ఈ కంట్రీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా కేసీఆర్ నాశనం కావాలంటాం కేసీఆర్ మీ అయ్యకే సరిగా ఉట్టి ఉంటే నేను 3 గంటల కరెంట్ ఎక్కనే ఎక్కడిచ్చినో ఎక్కడన్నానో చెప్పు అని ఈ రేటెంత రెడ్డి గారు అంటాడు అట్లా అనొచ్చా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటా ఇక్కడ చదువుకున్న యువకులు గణేష్ మీ మిత్రులందరూ ఉండరు కదా ఇక్కడ వైరి గోవల బాలరాజు గారు మీకు ఈ కాన్స్టిట్యూన్సీలో రెండు పర్యాయాలు నాయకత్వం వహించారు సక్సెస్ఫుల్గా మీరు ఇంట గెలిపించారు ఆయన రచ్చ గెలిచారు అలాగే ఇవాళ గువ్వల బాలరాజు గారు అంటే తెలియని వాళ్ళు లేరు తెలంగాణ మొత్తంలో కూడా అలాంటి పేరు సంపాదించుకున్నారు ఆయన పని తీరు అలాంటిది ఎప్పుడైనా నాయకత్వ లక్షణాలు అని అంటే అగ్రెసివ్నెస్ ఉండాలి కొంతమంది తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు అగ్రెసివ్నెస్ ఉన్నారు మా సార్ అనుకుంటారు వాళ్ళకి ఏం తెలుసు అట్లా మాట్లాడే వాళ్ళకి ఆ అగ్రెసివ్నెస్లోనే తాను 10 పనులు అంటే ఇట్లా పోయి ఇట్లా చేయించుకొస్తున్నారు ఆ సత్తా ఉన్న నాయకుడు మీకున్నారు మీకు ఇలాంటి నాయకుడు ఒక దమ్మున్న నాయకుడు ఒక క్వాలిటీ ఉన్న నాయకుడు అటువంటి నాయకుడు మీకు దొరకడం మీరు చేసుకున్న అదృష్టం అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్తాను రెండవ ఈర్ష్య నాకున్నది ఇక్కడ పొద్దున్న నుంచి చూస్తున్నా మీలాంటి కరుడుగట్టిన కార్యకర్తలు ఎక్కడ చూడలేదు నేను ఇట్లాంటి కార్యకర్తలా ఎక్కడ చూసినా ఇట్లాంటి కరుడుగట్టిన కార్యకర్తలు ఎందుకు గెలవరండి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి మీరుండగా ఇసుంటి చిక్కుడుగాయలు ఎన్ని వస్తాయి ఏం చేస్తాయండి కదా చిక్కుడుగాయలు ఏం చేస్తారు అది ఫోన్ అంటే వాళ్ళకి అక్కడ అది పడిపోతుంది అందుకోసం మరి అగ్రెసివ్ గా మాట్లాడితే తప్పేంటి అని నేను అడుగుతున్నా ఒప్పుకుంటా అయితేనే పనులు అవుతాయి పిలిచిపోయి ఏదో పోయి పెట్టమంటే పెడతారా ఒక్కటి ఇంకోటి చెప్తున్నాను పచ్చ కామెట్లోడికి ఏం కనబడుతుంది వాళ్ళే మండలం 3 గంటల కరెంట్ ఇస్తున్నారు ప్రజలారా మిమ్మల్ని అడుగుతున్నా మీకు 3 గంటల కరెంట్ కావాలా 3 మండలం ఇచ్చే బీఆర్ఎస్ కావాలా హైడ్రిక్ కొట్టినామనుకో నెక్స్ట్ 5 ఇయర్స్ లో మన కేసీఆర్ గారు పిఎం పక్కా అవుతారు ఇదే కేటీఆర్ గారికి సీఎం అవకాశం ఇస్తాం ఈసారి బాలా సార్ కు మన మినిస్టర్ పదవిస్తాము ఒక 5 సంవత్సరాల కింద మన గతి ఎలా ఉన్నది ఇక్కడ ఉన్న ఆడపిల్లలు అందరూ బిందెలు పట్టుకొని ఉండేవాళ్ళు ఇవాళ బిందెల గారికి ఎవరు ఓట్లు వంట వేసుకుంటున్నారు 9 గంటలకు చిలకలకి వెళ్ళిపోతున్నారు కనీసం ఇద్దరు వ్యక్తులు నిలకవండి బిందెల గారు లొల్లి పెట్టుకుని ఉండేవాడు ఈ రోజు ఆ పరిస్థితి లేదు మన ఊర్లో భోజనం చేస్తున్నారు పెడుతుండ్రా లేదా ఇంటికి వచ్చి తింటుండ్రా స్కూల్లో తింటుండ్రా స్కూల్లో తింటుండ్రు మీకు ఉదయం పూట కూడా నాస్తా పెడతారా ఎల్లుండి నుంచి ఒక పూట ఒక నాస్త ఇంకో పూట ఇంకో నాస్త 6 రోజులు 6 రకాల నాస్తలు తినండి మీరు మంచిగా బలవండి చదువు కూడా బాగా చదవండి బిడ్డ చదువు లేకపోతే ఎన్ని బలిసినా వేస్టే కాబట్టి ఈరోజు అందరి గురించి ఒక పక్క విద్యార్థుల గురించి విద్యార్థినుల గురించి ఒక పక్క రైతుల గురించి ఒక పక్క నోటిఫికేషన్స్ ఇచ్చి 135,000 ఉద్యోగాలను నింపితే ఉద్యోగాలు ఇవ్వలేడని ఎగేస్తున్నారు
వాళ్ళ పదేళ్ల పదేళ్ల పాలనలో 10,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. అదే మన పదేళ్ల పాలనలో 135,000 ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇచ్చి పని చేస్తూ ముందుకు పోతా ఉంటే కాంగ్రెస్ విధవలు గెలుచుకునే ప్రయత్నం చేస్తారు, కొట్లాట పెట్టుకునే ప్రయత్నం చేస్తారు, మందులకు వెళ్ళి బండ్లు తీసుకుపోతారు. మీ కళ్ళ ముందుంది కదమ్మా, రావచ్చ పద్ధతి నాది. కొట్లాటలు పెట్టుకోవాలి, గువ్వల బాలరాజును బలిని చేయాలి. చేస్తే చేస్తారేమో, గెలిచి మెలిచేది మీ అన్న, మీ తమ్ముడు, మీ కుటుంబ సభ్యుడైనటువంటి గువ్వల బాలరాజు అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఖబర్దార్ కాంగ్రెస్. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గ్రామానికి నాతో పాటు విచ్చేసిన గ్రామ సర్పంచ్ నాగరాజు గారు, వైఎంపీపీ